భజం భజం భగవన్ హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలి మనసు నిండగా
మఠవాసులారా, సోదరి సోదరులారా, మన బయారం గ్రామం విచారణ ఈనాడు గోల్డెన్ జూబిలీ, సువర్ణ జూబిలీ. మీ అందరి ప్రోత్సాహముతో సహాయముతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి మన విచారణకర్త ఫాదర్ గారి యొక్క తోడ్పాటుతో, అదే విధంగా ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి మనకు చాలామంది ఫాదర్స్ ఉన్నారు. వారు వెనక నుండి శిక్షస్ ఉన్నారు. ఏక మనస్సు కలిగి మీ యొక్క కోరికను బట్టి మనం ఈనాడు ఈ పవిత్ర మైనటువంటి సమయంలో దివ్య బలి, దివ్య పూజ అంటే ఆ యేసు ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన పునరుత్థానం, అదే పూజ. అంటే ప్రార్థన, నిజమైన ప్రార్థన అదే. ఆ యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు జ్ఞప్తి తెచ్చుకొని ఆ యేసు ప్రభు ఏ విధంగా సంపూర్ణ సమర్పణతో కృతజ్ఞత వందనాలతో తన ప్రాణాన్ని దేవుని బలి సమర్పించారు. దివ్య బలికి కృతజ్ఞతార్పణ అంట. థ్యాంక్స్ గివింగ్ యూ, థ్యాంక్స్ గివింగ్. సో అలాంటి సందర్భంలో దివో మన హైదరాబాద్, మన ఈ ప్రాంతం అంద హైదరాబాదు అగ్రపీఠానికి చెందినదే. అలాంటి అగ్రపీఠానికి చెందినటువంటి మన తుమ్మా బాల బిషప్ గారిని ఇలాంటి ఈ కార్యక్రమంలో ఆయన వచ్చినందుకు ఈ విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కని పేరట ఎవరెవరు ఈ పండుగ కొనియాడటానికి తోడ్పడ్డారో, ఉత్సాహంతో ఉన్నారో వారి పేరట, గురువుల పేరట, మన ఈ గ్రామంలో పుట్టిపోయిన ఫాదర్స్ పేరట, సిస్టర్స్ పేరట, నేను నా పేరట, మన పీఠం పేరట, ఖమ్మం పీఠం. సో ఖమ్మం పీఠం మన మేత్రాసనం ఎంతో ఆనందంతో సంతోషంతో హృదయపూర్వకముగా మనసారా ఇగో మన ఈ పండు కొనియాడుటకు మనం ఆయన ఆహ్వానిస్తూ ఆయన స్వాగతం పలుకుతూ ఈనాటి దివ్య పూజలో మన గ్రామం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమని మనం అందరం కలిసి ఇగో ఆయన స్వాగతం పలికి గట్టిగా అందులో చప్పట్లు కొట్టండి. పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు దైవ ప్రజలారా, ఈరోజు బయ్యారం విచారణ బంగారు జూబిలీ వేడుకను జరుపుకునే సందర్భంలో తర్వాత మరియు తల్లి వరద బాధ నుండి కాపాడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఖమ్మ మిత్రానులకి మైపన్ పాల్ గారికి హృదయపూర్వక నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను, అభివందనములు అభినందనలు కూడా చెల్లిస్తున్నాం. ఆ తర్వాత
విచారణ గురువులకి ఇక్కడ పని చేసిన విచారణ గురువులందరికీ కూడా అనేక సంవత్సరాలుగా పని చేశారు కొంతమంది మరణించారు కూడా వారిని కూడా స్మరించుకుంటూ ఆ తర్వాత ఈ గ్రామం నుండి అయినటువంటి గురువులందరికీ కన్యాశ్రీలందరికీ వచ్చినటువంటి గురువులందరికీ కన్యాశ్రీలకి బంధుమిత్రులందరికీ ఈ గ్రామ బిడ్డలకి విచారణ బిడ్డలందరికీ ఈ బంగారు జూబిలీ వేడుకల సందర్భంలో ఖమ్మం మైత్రాల తరపున నేను హృదయపూర్వకంగా అభినందనలు అభివందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ దివ్య పూజాబలి మీ అందరి ఉద్దేశం కొరకే అర్పించబడుతుంది మొట్టమొదట కృతజ్ఞత చెల్లించడానికి అనేక సంవత్సరాలుగా మరీ తెలియని ద్వారా యేసు ప్రభు గ్రామాన్ని కాపాడుకుంటూ అన్ని విధాల అభివృద్ధిలోకి నడిపించుకుంటూ ముఖ్యంగా 50 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరద అది చుట్టుప్రక్కల సముద్రంలా నీళ్లు ఉండేవి అవి వచ్చి ఇక్కడ మనకి చిన్న గ్రోటో కట్టారు ఎంపీ జోసెఫ్ గారు ఆ అంచు వరకు వచ్చారు అప్పుడు నాకు చూపించారు ఆ లెవెల్ ఎంతవరకు వచ్చాయో ఆ మరీ తల్లి జ్ఞాపకార్థంగానే ఈ వరద జ్ఞాపకార్థంగా అక్కడే మీ పేరట ఈ గృహని కడతానని చెప్పేసి వాగ్దానం చేశారు వారు తెలియజేసే ప్రకారంగా వరద అంతవరకు ఆగిపోయింది తర్వాత తొలగిపోయింది ఇంకా అంతకు మించి పెరగలేదు దాన్ని కూడా సందర్భాన్ని కూడా ఈరోజు మనం ఒక గొప్ప పండుగగా జరుపుకుంటూ ఉన్నాం దానికి కృతజ్ఞతలు చెల్లించడం మీది మిక్కిలి రానున్న రోజులలో నెలలలో సంవత్సరాల్లో కూడా వారి కృపా వరప్రసాదాలు మన గ్రామం మీద మన విచారణ మీద బిడ్డలందరి మీద నిండుగా దండిగా కురిపించి ప్రతి బిడ్డ కూడా గొప్పగా చదువుకొని దేశభక్తితో దేశ సేవలు చేసే పౌరులుగా పెరగాలని ఈ దివ్య పూజాబలిలో నిండుగా ప్రార్థించుదాం మన యొక్క పాడి పంటలు కూడా నిండుగా రానున్న సంవత్సరాల్లో పండి మనకు ఫలితాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రార్థన చేద్దాం ఈ ప్రార్థనలు భగవంతుడు చెవియొగ్గి ఆలకించి వారి వరప్రసాదాలు కోకొల్లలుగా మన మీద కురిపించుకోవటానికి మొట్టమొదట మనం చేసిన తప్పులు పాపాలు గుర్తుకు తెచ్చుకొని ఈ పీట ముందు సాగిలపడి పశ్చాత్తాపడి ప్రభువు నుండి పాప ఓర్పు అడుగుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా మీతోనూ పాప సంకీర్తనము చేయుచున్నాను ఏలైనా తలంపు చేతను వాకు చేతను క్రియల చేతను లోకం చేతను బహుపాపమును చేసింది ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత ఇప్పుడు కనికైంద్రుడు పరిశుద్ధ మరియు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా సర్వశక్తి గల సర్వేశ్వరుని మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక ఆమేన్. Oh,
సర్వేశ్వరాని కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ఉత్తానముతో లోకమును సంతోషపరచ చిత్తగించితివి. మేము అతని తల్లి అయిన మరియమాత సహాయముతో శాశ్వత జీవితానందము పొందినట్లు అనుగ్రహింపుము. మీతోనో పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుతూ పాలన చేయు ఈయన ద్వారా మాకు అనుగ్రహించండి. ఏబది ఏడు హితవత్సరము మొదటి పట్టణము లేవియా కాండము 25:8-12 మొదటి పట్టణము లేవియా కాండము 25:8-12 మీరు 7 సార్లు 7 ఏళ్లకు లెక్క పెట్టుడు. అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తర్వాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బిగ్గరగా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా ఏబదియవ ఏటిని పవిత్ర వస్త్రముగా గణింపుడు. ఆ 7 మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ 7 ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనం చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు, దాని అంతటా అది పడి మొలచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాసిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవత్సరం అంతయు మీకు పవిత్ర వత్సరము. ఈ 7 పొలమున దానంతటా అది పండిన పంటనే మీరు భుజింపవలను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆదరించదం
రెండవ పట్టణము హెబ్రీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 13 వరకు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు హెబ్రీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 13వ వచనము వరకు. పరిశుద్ధ గ్రంథమున 7వ రోజును గూర్చి ఇట్లు చెప్పబడినది, 7వ రోజున దేవుడు తన అన్ని పనుల నుండి విశ్రమించెను. ఇదే విషయము ఇట్లు తిరిగి ప్రస్తావించబడినది, వారు ఎన్నడను నా విశ్రామ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. ఎవరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశింపవలసి ఉన్నది. ముందు ఆ సువార్తను వినినవారు అనేకులు తమ అవిధేయత చేత ప్రవేశింపక పోయిరి, కనుక ఇతరులు లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింపగలరు. ఈరోజు అను మరి ఒక రోజును దేవుడు నిర్ణయించుట దీనిని నిరూపించుచున్నది. ఈనాడు మీరు దేవుని మాట వినినచు మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. తరువాత దావీదు ద్వారా దేవుడు దానిని కూర్చి పలికెను. యెహోషువ ప్రజలను దేవుని విశ్రాంతికి నడిపి ఉన్నచు తదనంతరం కాలమున మరి ఒక రోజును గూర్చి దేవుడు పలికి ఉండేవాడు కాడు. కావున ఎటులైనను సప్తమదిన విశ్రాంతి దేవుని ప్రజలకై ప్రజల కొరకై ఇంకనూ మిగిలియున్నది. దేవుడు తన పనుల నుండి విశ్రాంతిని పొందినట్లే దేవునితో విశ్రమించు ఏ వ్యక్తి అయినను తన పనుల నుండి విశ్రాంతిని పొందును. దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగా కృషి చేయుదము, వారి వలె మనము మనలో ఏ ఒక్కడు అవిధేయుడై పోకుండా లోపల ప్రవేశింప యత్నించుదము. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది, అది కత్తి రెండంచుల కంటే పదునైనది, జీవాత్మల సంయోగ స్థానము వరకును కీళ్ళు మధ్య కలియు వరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది వీక్షింపకలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియును లేదు. సర్వసృష్టి యందు అంతయును ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకి
మనము అందరము బాధ్యులమై ఉన్నాము. ఇది ప్రభుని వాక్కు. మహామృతం నీ మాట, మహాద్భుతం నీ మాట, ఇమ్మానుయేలు దేవుడా, మాతో ఉన్న దైవమా, మహామృతం నీ మాట, మహాద్భుతం నీ మాట. చిన్న పదలు స్వరమై ఎడారి పాటలు వెలుగువై, చిన్న పదలు స్వరమై ఎడారి పాటలు వెలుగువై, నివి నివీణిన దేవుడా, దీవెనై వచ్చిన దేవుడా, నివి నివీణిన దేవుడా, దీవెనై వచ్చిన దీనుడా. ఏలిన వారు మీతోను నురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పురీతాలు కగారు రాసిన శుభవార్తలోని భాగము, ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4:16-21. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అతడు ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలుగ చేయుటకును, ప్రభు హిత సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. యేసు గ్రంథమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుతుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఘనంగా అందరి యొక్క ప్రోత్సాహముతో మన ఈ భయారం విచారణలు మనం సువర్ణ జూబిలీ అంటే ఇక్కడ సంఘం ప్రారంభించి ఇంచుమించు 57 పూర్తి అయ్యాయి అంటూ ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాలు మేలు కార్యాలు అంటామని ఎన్నో అద్భుతాలు చేశారు మన మధ్య, మీ బ్రతుకుల్లో మీ కుటుంబాలలో ఆ దేవుడు మీ మన మధ్య ఉండి
తన దివ్య హస్తముతో మిమ్మల్ని నడిపించుకొని వచ్చారు. ఆ విషయాలు గుర్తించి మన అందరం ఏక మనసుతో ఒకే మాట పలకాలామా, దేవా మీకు వందనం అని. అందరూ చెప్పండి ఆ మాట, దేవా మీకు వందనం, దేవా మీకు స్తోత్రం, దేవా మీకు వందనం. నీ మమ్మల్ని సంరక్షించావు, ఇదివరకు కాపాడి మా మధ్యనే ఉండి నీ దివ్యహస్తముతో నడిపించినందుకు మా బిడ్డల పేరట, మా కుటుంబాల పేరట, ఈ గ్రామం పేరట, ఈ గ్రామం పేరట మీకు మా వందనం, మీకు మా వందనం. ఈ మాటలు మీ హృదయంలో పదే 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 బ్రాగుమోతూ ఉండాలి. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తూ ఉండాం, దివ్య పూజలో అంటే ఈ కృతజ్ఞతార్చన, కృతజ్ఞతా బలి అర్పించే సమయంలో ప్రభు మాటలు వింటా. మీ చదివి వినిపించారు ఇప్పుడే దేవుని యొక్క మాటలు. ఆ దేవుని యొక్క మాటల నేపథ్యములో అంటే మన మనస్సులో ఆ దేవుని యొక్క మాటలు తలంచుకుంటూ ఈనాడు ప్రభు మనకిచ్చే సందేశం ఏంటి, వాట్ ఈజ్ హీ గోయింగ్ టు టాక్ టు యూ అండ్ మీ టుడే. ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మాట్లాడతారు చిన్నపిల్లలు మొదలుకొని, దేవుడు నాతో మాట్లాడతారంటున్నారే, ఈనాడు నాతో ఏం మాట్లాడతారు, ఏదో ఒక మాట బహుశా చాలామందికి అర్థమై ఉండవచ్చు, అర్థం కాకపోవచ్చు. ఈనాడు మీరు చదివించినటువంటి పఠనాల నుంచి ఒకటో రెండో మూడో చిన్న మాట తెలుసుకొని మన హృదయంలో ధ్యానిస్తా, మననం చేసుకుండా. మననం చేసుకోవటం, ధ్యానించటం మన హృదయంలో నిలబెట్టుకోవటం. సో మరియ మాత, మీకు అందరికీ మన సంఘములో రోమన్ కత్తోలిక సంఘములో మనకు అందరికీ ప్రత్యేకమైనటువంటి భక్తి ఉంది. మరియ మాతకి మన హృదయంలో ప్రత్యేకమైన స్థలం ఉంది, ఓ చోటు ఉంది అన్ని కుటుంబాల్లో ఇంచుమించు. పూర్వం నుంచి మీకు అందరూ నేర్పించారు విషయం. సో ఆ మరియమాత వలె, ఆ మరియమాతల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, నేర్చు ఆయన గొప్ప గొప్పవారండి అంటాం. కానీ ఏ విధంగా ఆమె గొప్పవారయ్యారు, ఏ బో మీరు ఇన్నాళ్ళు ఎన్నో ప్రసంగాలు విన్నారు, బయలు పడించారే, ఆ ఎలిజబెతమ్మ యొద్దకు వెళ్ళి అడుగు. ఎలిజబెతమ్మ చెప్పారు, అమ్మా నీ ఎంత గొప్ప ధన్యురాలవు, భాగ్యవంతురాలవు, శ్రీమంతురాలవు, నీ దేవుని యొక్క మాట విశ్వసించినందుకు నీ ధన్యురాలు, ధన్యులు, అదృష్టవంతురాలండా మనం. ఇంకా శ్రీమంతురాలు, మన ప్రాంతాల్లో ఏమంటాం, ఎన్ని ప్రార్థన చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎవరిని మొరపెట్టినా బాబు మా ఇంటికి అచ్చు రావట్లేదంటారు. ఆడవాళ్ళకి అచ్చు రావాలి అంటే మీకు అచ్చు రావటం అంటే ఇంత డబ్బు రావాలి, ఇంత బంగారం ఉండాలి, అదే అచ్చుర కాదు. ఆమెకి వచ్చిన అచ్చు రావటం అంటే ఆమెకి ఆ దైవ శక్తి, దేవుని మాటలు శక్తి ఆమెకి తెలుసు. ఇగో ఎలిజబెతమ్మ ఆమెను సందర్శించినప్పుడు రోజు అవమాల్లో మనం చెప్తూ ఉంటాం, నీ గొప్ప గొప్పదానువు, స్త్రీ అందరిలో నీ గొప్పదానువు. మీరు చాలామంది అమ్మరు, మీ కుటుంబాల్లో ఈనాటి యువతియుగలు అందరూ ప్రత్యేకంగా అమ్మాయిలు అబ్బాయిలు ఏదో సినిమా చూస్తూ ఉంటే అడొక అందమైన అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి బొమ్మే బుర్రలో ఉన్నది, ఎవరి బొమ్మ ఉండదు. కొందరు కురవాళ్ళు ఏం చేస్తారు, బైబిల్లో కూడా ఏదో సినిమా బొమ్మ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, జేబులో ఉంటారు, మణి పర్సులో ఉంటాయి. నా బైబిల్ ఏం చెప్తుంది, నమ్మండి,
లోకములో ఉన్న స్త్రీలందరి కంటే అంటే సిరిమాటలు కంటే నీ గొప్పదానం. సో ఏ మరియమాట ఏ విధంగా గొప్ప శ్రీమంతురాలైందని ధనవంతురాలైందని దేవుని యొక్క ఆశీర్వాదం ఆమె పొందిందని మీరు నేను తెలుసుకోవాలా. మరియమా దగ్గర వచ్చే టైంలో దానికి సీక్రెట్ ఏంటి, కిడుకేటి? దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాట విన్నారు, దానికే ఆమెని వందనం పలుకుతూ ఆమారు. సో మొట్టమొదట మనం ఈ జూబిలి కొనియాడే టైంలో మీకు ఎంతమందికి దేవుని మాటకి లోబడి తల వంచి దైవ చిత్తానుసారం జీవించాలని కోరిక మీకు ఎంతమందికి ఉంది? భక్తి గొప్ప భక్తియే. చాలామందికి ఓ మేము పాత వాళ్ళం అండి, భక్తి భక్తి అంట. మాటలు గడప దాడతాయి కానీ క్రియలు ఉండవు. కొందరు ప్రార్థన చేస్తూ ఉండరు, బైబిల్ చదువుతూ ఉండరు, కానీ ఒక మాట వినండి. చెయ్యి చూపిన సందర్భంలో నేను మనం అందరం కొనియాడుతున్నప్పుడు నేను దైవ సేవుడుగా నేను సంతోషిస్తున్నాను. దైవ సేవకునిగా ఓ బిషప్గా నాకు బాధ్యత ఉంది. బైబిల్లో చెప్పినట్టు మీరెవరు, మీకు ఐడెంటిటీ ఉంది, ఓ గుర్తింపు ఉంది. ఈనాటి రెండవ పడనుడు వచ్చిందా, చిన్న మాట వచ్చింది. యో మీరు ఆనాడు అప్పుడు చేసినట్లు కీర్తన గ్రంథంలోని మాటలు పౌరు చెప్తూ ఉన్నారు. మీ మనస్సులను మీరు కఠినపరచుకోకండి, కఠినపరచుకోవటం అంటే అర్థమేంటి? ఇగో ఆయనే మన దేవుడు. మరియమాద మనకి ఎక్కడ జీవం దొరుకుతుందో ఆ దేవుని చూపించారు. ఆమె దీనదాసి, దీనురారు. ఆమె గొప్పతనం ఎలా వచ్చింది? నేను ఒక మాట విని ఆమె ఆ కడుపున రక్షణ యేసులు పుట్టాడు, అదే ఆమె గొప్పతనం. ఆమె గొప్పవారు అవ్వటానికి మార్గం అదే, అది ఆమె తెలిసింది. సో మీకు చాలామంది జ్ఞానస్థానం తీసుకున్నారు, బాప్టిజం తీసుకున్నారు, గుడికి వస్తూనే ఉండారు. ఇప్పుడు కాల పరిస్థితిని బట్టి కొంతమంది భయారములు లేదు, అదే అట్టి ఇట్టు వెళ్ళిపోయారు. కొంతమంది పెద్ద పెద్ద ఇల్లు కట్టేశారు అక్కడెక్కడ. కానీ మీకు ఎంతమందికి ఉంది? మనం దైవ ప్రజలం, ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం, విఆర్ హిస్ పీపుల్. మనం పరాయి వాళ్ళు కాదులే. కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు మాకెవళ్ళారండి, మాకు దిక్కు లేదండి, ఎవళ్ళారండి, నా తోడు లేదండి, తోడు పోయాడు, నీడా పోయింది, ఎవరున్నారా? దిక్కు లేని పక్షిని ఎందుకండి బ్రతకు? సైకోళ్ళు చెప్తున్నారు ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా, మగవాళ్ళు బయట చెప్పరు, ఆడవాళ్ళు కూడా చాలామంది ఏదో ఒకనాడు చచ్చిపోతే ఎంత బాగుందని మీరు చెప్పలేదండి. ఎవరు చెప్పలే, ఇప్పుడు జూబ్లీటాన్ని ఎలా చెప్పాలా? మీకు అర్థమవుతుందని చెప్పే మాటలు ఏదో చిన్న కష్టం వస్తే మీరు కొందరు ఏమన్నా చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. కొందరు చచ్చి పోతాడు చెప్పడం మాత్రమే చెట్టుతాడు. ఒక కళ అది తీసుకుంటాడు. ఒక ఊరో నేను చూశాను, ఒక ఆవిడ భార్యని ఒక భర్తని బెదిరించి ఇలాంటి చెట్టు ఎక్కాడు, త్రాడు తీసుకొని కట్టేశాడు, దూకింది దూకింది ఆమె. వెళ్ళిన భర్త ఏం చేసి తెలియగలవాడే, ఒక కొడవలు తీసుకొని పైకి ఎక్కి ఆ త్రాడు తగి కొట్టేసి కింద పడేశాడు. నీ చచ్చిపోవడానికి కాదు దేవుడు నీకు ప్రాణం పెట్టడం. నా ఒక్కోసారి నా బ్రతుకులో కూడా చూస్తున్నాను నేను, కొందరు బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, నేను చచ్చిపోతాను అంటాడు. నేనేం చేస్తాను? బ్లాక్మెయిల్. ఓకే నీకు బ్రతకడానికి ఇష్టం పోయే వెళ్ళి చావండ్రో అంటాను నేను.
దేవుడు నిన్ను ఇదన్నీ జ్ఞాపకం చేసుకోండి, మన బ్రతుకులో చర్య గొడవలేదు నేను చెప్పేది. కానీ మనం చావరాగా, కారణం ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం, ఆయన మందులోని గొర్రెలం మనం. సో పూర్వం మీ పూర్వీకులు తాత ముత్తాతలు ఆ దేవుని యొక్క మాట వినకుండా వీరి హృదయాలు కఠినపరుచుకున్నట్లు మీరు మీ హృదయాన్ని కఠినపరచుకోకండి. 95వ కీర్తనలోని మాటే ఇగో ఈనాడు బైబిల్ 2వ పఠనం మీరు విన్నారు. మీ హృదయం కఠినపరచుకోకూడదు, దానికే జూబిలీ. 7749 అడక్క తర్వాత వచ్చే సంవత్సరం 50వ సంవత్సరం. ఏ మనం పెంటెకోస్ పండుగ కొనియాడబోతున్నాం త్వరగా, ఇంక 2 వారాల్లోనే పెంటెకోస్ పండుగ వచ్చింది. యేసుప్రభు జీవంతో లేచిన వెంబట్ట 7 వారాలు దాటి అప్పుడే పెంటెకోస్ వస్తుంది. 50వ రోజు 50 రోజుతో పొలాలు పండించకే ఎవరు అప్పు పాలై ఉండేది. మీరు వడ్డీకి డబ్బు ఇచ్చారనుకో, కొంతమంది వడ్డీతో కలిసి చక్ర వడ్డీ వసూలు చేస్తారు. ఇక వాడిని ఫ్రీ వదిలే అప్పు కొట్టే. మీరెవరైనా మీ బిడ్డలు కానీ, పూర్వకాలం ఇవో మన ప్రాంతాల్లో బోండల్ లేబర్ ఉండేది, బోండల్ లేబర్, కట్టుబాణిసలు అమ్మేసేవారు. అమ్మేయటం కాదు, కమదం అండామ, పాదవిరతనం అండామ. ఎవరో మనుషులు పెడతాడు, ఎంత డబ్బిస్తారు, ఎంత డబ్బిస్తారు మనం. సో తండ్రి పని చేశాడు, అప్పు పెరిగిపోతుంది. మళ్ళీ ఏం చేయాలో, కొడుకుని పెట్టాలి, కొడుకుని అయిన మళ్ళా గోరు పెట్టాలి, కట్టు బాణిస్తలు. ఈ సమాజం ఈ పక్కనే మితిమీరిన సమాజమే, డబ్బు ధనం. సో జూబిలీ అనే మాట వినండి. హలో, నేను చెప్పే మాటలు కష్టమైన మాట ఏం కాదమ్మా. మీరు జూబిలీ 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 పెళ్లి చేసుకున్న తర్వాత 25వ 57వ పెళ్లి జూబిలీ కొనియాడండి. ప్రతి కుటుంబం ఫాదర్లు కొనియాడతారు, బిషప్ కొనియాడతారు, కొనియాడండి. జూబిలీ అంటే అర్థమేంటి, యోబల్ అనే మాట నుంచి వచ్చింది. యోబల్ హీబ్రూ భాషలో యోబల్ అంటే ఆ రోజుల్లో వాళ్ళు పొట్టేళ్ళ కొమ్ము తీసుకొని కాహ్లాదు కట్టి ఊదేవారు. సంతోషించండి గొప్ప గొప్ప. సో మీరు జూబిలీ కొనియాడంటే మీరు సంతోషించండి అని అర్థం. అది ముక్తి దొరికే సమయం, అది విమోచనం. సో మీరు జూబిలీ కొనియాడారా? సో మనం కూడా జూబిలీ కొనియాడుతున్నాం. ఎందుకు? మనకి ముక్తి దొరికిందని. విమోచనం దొరికిందని, ప్రభు మనల్ని విడిపించారని. ఇక పెద్ద వరద వచ్చింది, ఊరంతా మునిగిపోయే సమయంలో ఆ దేవుని శక్తి మన మధ్య దేవుడు కనపరిచి దేవుడు మనం రక్షించారని. కడిగ పేదరికంలో ఉన్న మనల్ని లేవనెత్తాడని, చదవడానికి అవకాశం లేని సమయంలో మన చదువు సద్దులు అందించి మన గొప్పవాడుగా చేశారని. ఇల్లు వాకిలు లేని పరిస్థితిలోనే ఆ దేవుడు మన చిన్న ఇల్లు కట్టి ఇచ్చారని. అన్నిటికంటే గొప్ప సంతోషం ఏంటి, మన రక్షించే ముక్తిదాత. ఈనాడు మీరు ఒకరు చెప్పగలగాల విమోచనం యేసునామం. మీ బిడ్డలకి మొట్టమొదటి నేర్పించినటువంటి నామం ఎవరి నామం? యేసునామం. ఓ యేసువా, రక్షించే నామం, బలపరిచే నామం. ఎందుకు ఆయనకి యేసు అని పేరు పెట్టారు? ఏమో, తన ప్రజలని నిన్ను నన్ను రక్షిస్తారు కాబట్టి. సో యేసు ప్రభుకి దేవుడే దేవుని పేరు పెట్టారు, రక్షకుడు. యేసు అంటే
రక్షకుడు. ది నేమ్ జీసస్ మీన్స్ సేవియర్, రక్షకుడు, రక్షించువాడు, లేవనెత్తేవాడు, బంధగాడు తొలగించేవాడు, శరీరములో అస్వస్థ తొలగించేవాడు. మనసులో మీరు చాలామంది సంతోషంగా లేరే, మీ మనసు సంతోషంగా ఉందా? ఏమో సంతోషం ఉంటే గొడవలు ₹150,000 జీతం వచ్చింది అనుకో, ఇంటికి వచ్చేసరికి మీ కుటుంబాల్లో మాత్రం కాదమ్మా, చాలా కుటుంబాల్లో దరిద్రమే. అది ఐశ్వర్యవంతులైన కుటుంబాలేం కాదు, దరిద్ర కొంబలే, పాడు కొంబలు, పాడు కొంబలంట. నేను గ్రామాలు చెప్తూ ఉంటాం, పాడు కొంబ అంటే ఏంటి మీరు అనుకుంటారు? పాడు కొంబ అంటే పాపం ఆకులు విరిపోయాయి, గోడలు పడిపోయాయి, అన్నం వండుకోవడానికి బియ్యం లేదు, పాడు కొంబ అంట. కాదు, ఈ డబ్బుంది, ధనముంది, 300 మేడ కట్టావు, బంగారం ఉంది, టామ్ 2 అని సినిమాట్లా తిరుగుతున్నావు, కానీ నీ ఇంట్లో దేవుడు లేడే. గాడ్ ఈజ్ నాట్ ఇన్ యూ. నీ ఇంటిలో దేవుని చోటు ఉందా? ఆ దేవుని మాటకి స్థలం ఉందా? ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చే టైంలో ఆబలం ఒకటి తప్ప ఇప్పుడు కూడా చాలామందికి భక్తి అంటే ఆబలము. నో, మరియమాను చూసి మెరుచుకో, ఆమె యేసు ప్రభు ఆమె కడుపును పుట్టాడు, రక్షణ పుట్టాడు. సో మీరు బాప్టిజం తీసుకున్నప్పుడు ఏం జరిగింది? మీరు అంటారు మేము బాప్టిజం తీసుకోండి, మీ హృదయం దేవాలయమైనది, మీ హృదయాలు, నా హృదయం, ఈ గురువులు, బిషప్పులు అందరి హృదయాలు దేవాలయం అవ్వాల. దేవాలయం అంటే దేవుడు నివసించే స్థలం. కానీ జూబిలీ, ముక్తి పొందాల, నా ఇల్లు ఆ దేవుడు లేడే. ఆమె బైబిల్ చెప్తుంది, సమస్తలో కానీ ఇనుపదండముతో పరిపాలించు శక్తి గల ఓ బిడ్డ పుట్టను. సింహనాదం అని ఇంకో బిరుదం ఉంది, జూడా సింహం, యూదా గోత్రం పుట్టిన సింహమే ఆయన. సింహలా గర్జిస్తారు. మనకు తెలుగులో ఒక సామెతం ఉంది, సింకినాదం జీలకర, వినారా మీరు ఎప్పుడైనా? కొంతమంది మన సంగతులు అంటారు, ఇది సింకినాదం జీలకర అంటారా బాబు, వాళ్ళ మైక్ పెట్టుకొని ఏదో చెప్తూ ఉన్నారంట. కాదు, సింకినాదం అనే మాట విగురుది, సింహనాదం. పూర్వకాలంలో ఏం చేసేవారు, అదిగో కొన్ని శత్రువులు పెద్ద బ్యాండ్ ఊది, ఈ బాకాలు ఊది దాడికి వచ్చేవారు, ఆ గ్రామాన్ని చుట్టుముట్టి అందరు భయపడి పారిపోయేవారు, లేదు దాక్కునేవారు, బంగారం భూమిలో పాతి పెట్టేవారు. కొంతమంది ఏం చేస్తారు, జీలకర్ర అమ్మటానికి కూడా వస్తారు. జీలకర్ర అమ్మటానికి వచ్చే టైంలో ఒక పెద్ద ట్రూపు ఉండల మీద వాళ్ళు ఊది వచ్చేస్తారు, వీళ్ళు ఈ నాదం విని పారిపోతారు. ఓ తర్వాత తెలిసి, అదేం కాదురా, అది సింకినాదం జీలకర్ర అమ్మటానికి వచ్చారా అన్నాడు. కానీ యేసుప్రభు జీలకర్ర అమ్మటానికి రాలేదు, సింహలా గర్జిస్తారు ఆయన. యూదా సింహం కన్యమరి ఉండి పుట్టిన వంశపులాతన అధికారములకులోనై పాటుబడి స్లేహ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి కలాపతి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఎన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనం నివసిస్తున్నాను.
పాపముల మన్నింపును ఇస్తున్నాను, శరీరము యొక్క అవతారమును విశ్వసిస్తున్నాను, నిత్య జీవనమును ఇస్తున్నాను. ఆమె విశ్వాసుల ప్రార్థన. పరిశుద్ధుడమైన తండ్రి, విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ పాప గారిని దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములు అనుగ్రహించమని, మరి ముఖ్యముగా ఈ దినము గోల్డెన్ జూబిలీ వేడుకల దివ్యబలి పూజను సమర్పిస్తున్న అగ్రపీఠాధిపతులు హైదరాబాద్ గారి తుమ్మల బాలాగారిని, మా ఖమ్మం పీఠాధిపతులైన పాల్ మైపన్ గారిని దీవించి ఆశీర్వదించి అపోస్తలత్వములో విరివిగా వినియోగించుకోమని ఓ ప్రభువా మేం చే ప్రార్థన ఆలకించండి. కృపగల దేవ, మా విచారణలో పనిచేసి మరియు ప్రస్తుతము పనిచేస్తున్న గురువులను కన్యాస్త్రీలను దీవించి ఆశీర్వదించి వారు చేయుచున్న సేవా కార్యక్రమాలలో ఎదురయ్యే ప్రతి ఆటంకములను జయించే శక్తిని ఆత్మబలమును ఆయురారోగ్యములను దయచేయమని. ప్రేమస్వరూపుడవైన దేవ, మా గ్రామము నుండి మరియు మా విచారణలోని గ్రామాల నుండి గురువులుగాను కన్యాస్త్రీలుగాను ఎన్నుకొనబడి అభిషేకింపబడిన వారిని దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములతో నింపి మీ సేవలో వారిని సంపూర్ణముగా వినియోగించుకోమని. ప్రియతమ తండ్రి, మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి మరి ఎక్కువ మందిని గురువులుగాను కన్యాస్త్రీలుగాను అందించే కుటుంబాలుగా మలచమని ఆశీర్వదించమని. కరుణామయ దేవ, మా విచారణలో ఉన్న యువతి యువకులను బాలబాలికలను దీవించి ఆశీర్వదించి వారికి ఉజ్వల భవిష్యత్తును దయచేయమని, విజ్ఞానమును వివేకమును అనుగ్రహించి సాతాను శోధనలో పడిపోకుండా కాచి కాపాడి సంరక్షించమని. ఆదరణకర్త ఆశ్రయదుర్గమ్మ, అనారోగ్యముతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులను వృద్ధులను కనికరించి వారికి ఓదార్పును ఊరటను దయచేయమని, మీ ప్రేమ వాత్సల్యమును వారికి మెండుగా అనుగ్రహించమని. సర్వసృష్టికర్త సర్వంతర్యామి, మా దేశమును దేశ పాలకులను, రాష్ట్రమును రాష్ట్ర పాలకులను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి వారు చేయు అభివృద్ధి కార్యక్రమాలలో తోడుగా ఉండి ప్రజల అవసరముల నిమిత్తము గుర్తెరిగి నిష్పక్షపాతముగా పరిపాలన కొనసాగించే ఓర్పును సహనమును మెండుగా రాజకీయ నాయకులందరికీ దయచేయమని. క్షమాకరుడవైన మా పరలోకపు తండ్రి, మా విచారణలో పనిచేసి మరణించిన గురువుల కన్యాస్త్రీల ఆత్మలకు మరియు మా గ్రామములోనూ మా విచారణలోను మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని. ఏకత్రిత్వ సర్వేశ్వర, వరద సమయములో మాతో ఉండి మా కొరకు దేవుని తరపున విజ్ఞాపన చేసి ఆ వరద నుండి మమ్మందరిని కూడా రక్షించమని నిరంతరము కృషి చేసిన ఫాదర్ ఎంపీ జోసఫ్ గారిని ఆయురారోగ్యములతో దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని. కరుణామయ దేవ, ఈ దినము ఈ యొక్క గోల్డెన్ జూబిలీ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని మీ కరుణతోనూ ప్రేమతోనూ నింపి ఆశీర్వదించి వీరు చేయి విన్నపములను ఆలకించి ఆదరించి దీవించమని.
ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఇప్పుడు మనం వినవించుకున్నాం ప్రార్థనలతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డల హృదయాల్లో ఉండే మనసులో ఉండే ప్రతి ఇతర మనవిని కోరికని చేర్చి సమర్పిస్తున్నాం చేకొనండి మీ అపార కృపావర ప్రసాదాలు వీరందరి మీద కురిపించమని ఈ మనవలన్నీ మా ఏలిని వారిన క్రీస్తు ద్వారా మాకు దయచేయండి
సహోదరీ సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి అర్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపమును కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడు లభించునుగాక. మా ప్రార్థనలో వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉందాము. ప్రభునకు కృతజ్ఞత సలుపుదము, వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ మాత పండుగను ఈ గ్రామ దేవాలయ గుడి స్వర్ణ జూబిలీని చేసుకునే సందర్భంలో శ్రీసభ మాతగాను కొనియాడుచూ నిన్ను స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్యకైన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభ కీర్తించుచున్నది. మరియమాత దైవవాక్యము తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భము ప్రభు మోయు యోగ్యత పొందాను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణం గావించాను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిల్వ పాటతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మము నొందిన సకల మానవారిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయు అపోస్తలులుగా నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభ ప్రతీకగా ఉన్నట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొంపబడినప్పుడు తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభలో పయనించినట్లు రానున్న మహిమానితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతో పాటు దూతలతో ఏకమై నిరతము నిన్ను కీర్తించుట ఎట్లనగా. అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోనతమున హోసాన, మహోనతమున హోసాన, ప్రభువు నామమున దేవుడా.
పరమాత్మన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుడయుక్తము. ఏలయ్యన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్ర పరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత ఆచరణను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయ్యన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచో ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయ్యన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయేవడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధన ఆరాధన ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదను, నీ ఉత్థానమును చాటెదను. నీవు మరణ వచ్చు వరకు నీవు మరల వచ్చు వరకు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు, అతడు మరణా వేయించేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య ఆత్మగా రూపొందించినగాక, నీవు ఎన్నికొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కనీయ దేవదయైన మరిమాతతోనూ కొన్ని జోచపువారితోనూ ధన్యురాయన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను దయచేయము. ఏలయన వీరి విజ్ఞావన ప్రార్థన వల ప్రార్థనల నిరవధి సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము.
ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా అతిమిత్రులైన తుమ్మవాల పీఠాధిపతులను మా ఖమ్మం పీఠాధిపతైన మైపన్ పాలు గారిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు దయగల తండ్రి నలుదేశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయత్తు నీ రాజ్యములో చేర్చుకొను మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక మా ప్రభువు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము అతని ద్వారా నీవు సగల మేలులను లోకమునకు దయచేయుచున్నాము శక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడు వచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహాసింతము పరలోకమందుండెడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నా నాటికి కావలసిన మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన యందు ప్రవేశింపనొక్క కీడు నుండి మమ్ము రక్షింపము ఓ ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ సమా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక ఆత్మతో ఉండునుగాక ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయు మాకు శాంతిని దయచేయు
సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రవేశించుటకు నేను పాత్రులను కాను మీరు ఒక్క మాట పలికినా నేను ఆరోగ్యము పొందుదును మనకు సృష్టికర్త సజీవుడవగు దేవా శరీరాత్మల స్వర్గహారమా సిలువ మీద సమర్పించిన జీవా ప్రభు యేసుని ప్రియ జనమా ఆశత చేరినదైన సంఘమా ప్రభు యేసుని ప్రియ జనమా ఆశత చేరినదైన సంఘమా లోగనగారి ఈ ప్రేమ బిందు సిలువ నాదుని శ్రమల సారము లోగనగారి ఈ ప్రేమ బిందు సిలువ నాదుని శ్రమల సారము విశ్వసింపగలారండి ఆస్వాదించగలారండి స్వీకరించగలారండి రక్షణ అందగలారండి విశ్వసింపగలారండి ఆస్వాదించగలారండి స్వీకరించగలారండి రక్షణ అందగలారండి దైవమ సహిత స్వర్గపు విందు బంగారు మించిన మహనీయ విందు దైవమ సహిత స్వర్గపు విందు బంగారు మించిన మహనీయ విందు నిత్య జీవమిచ్చు ఈ విందు నిత్య జీవమిచ్చు ఈ విందు దైవతనయుడే రక్షణ దైవతనయుడే రక్షణ విశ్వసింపగలారండి ఆస్వాదించగలారండి స్వీకరించగలారండి రక్షణ దొరగలారండి విశ్వసింపగలారండి ఆస్వాదించగలారండి స్వీకరించగలారండి రక్షణ
దివ్య సంస్కారముల ద్వారా దీవింపుడు నీ కుమారుని తల్లి అయిన మరియమాతను గౌరవించుచున్నామమ్మో ఉత్తాన ప్రభువుని ఉత్తేజముతో నింపి మా మత్స్య శరీరములందు క్రీస్తు శరీరమును ప్రదర్శించినట్లు కృపజూపుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురు గాక సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అల్లెలూయా అల్లెలూయా సర్వేశ్వరునికి వందనములు అల్లెలూయా అల్లెలూయా దేవమాత పవన చరిత పామరవనమా పామేరిత ఓ దేవమాత పవన చరిత పామరవనమా పామేరిత భక్తుల మరవిని ఆశ్రయమివగా అభయమునిచ్చేటి భయార మాత భక్తుల మరవిని ఆశ్రయమివగా అభయమునిచ్చేటి భయార మాత ఓ దేవమాత పవన చరిత పామరవిను మామేరి మాత హైదరాబాదు అతిమేత్రానులు అగ్రపీఠాధిపతి గణమ మహాగణత వంచిన తుమ్మా బాలగారికి మనం ఇప్పుడు సన్మానం చేస్తున్నాము. తుమ్మా బాలగారిని దండతో పూలమాలలతో అలంకరించవలసిందిగా చింతల శౌరి గారిని యాదాచార్యస్ గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము.